కాళ్లకు బంధం, నడుముకు మోకు, వెనక కత్తులు పెట్టుకునే ముస్తాదు. రోజూ ఎత్తైన తాటి చెట్లకి కళ్ళు తీసే గీత కార్మికుల రూపం ఇదే. ఎత్తైన చెట్లు ఎక్కడమంటే ప్రాణాలతో చెలగాటమే. గాలి పెట్టినా, వర్షం కురిసినా, చెట్టెక్కేటప్పుడు పాములు తేళ్లు పాకినా బతుకు పణంగా పెట్టాల్సిందే. గౌండ్ల, గమళ్ల, ఈడిగ, శెట్టి బలిజ, గాజుల బలిజలతో పాటు ముదిరాజ్, ఎస్సీ కులాలు కూడా గీత వృత్తిని చేస్తున్నారు. వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా గీత కార్మికులున్నారు. ఈ జిల్లాల్లోనే ఎక్కువ తాటి చెట్లు, ఈత చెట్లు ఉన్నాయి. ఈ వృత్తిపై జీవించే కుటుంబాలు లక్షల్లోనే ఉంటాయి. మన రాష్ట్రంలో 4,442 గీత కార్మిక సహకార సంఘాలున్నాయి. ఒక్కో సంఘంలో 80 నుంచి 500 మంది వరకు సభ్యులుంటారు. అలాగే 8,457 మంది గీత కార్మికులుగా టీఎఫ్టీ లైసెన్స్ ఉన్నవాళ్లున్నారు. సొసైటీల్లో సభ్యులు కానివారు కూడా అనేక మంది ఉన్నారు. వీరు వారసత్వ హక్కులతో గుడ్ విల్ తీసుకుంటున్నారు. తాటి, ఈతకల్లు తాగడం తెలంగాణ గ్రామీణ జీవితంలో భాగం. తాజాగా తీసిన స్వచ్ఛమైన కళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిదని, ఇది మద్యం లాంటిది కాదని పరిశోధనల్లో తేలింది. అయితే వాతావరణ పరిస్థితులు, ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోవడంతో చెరువుగట్లు, పొలాల పక్కన పెరిగే తాటి, ఈత చెట్ల సంఖ్య తగ్గిపోయింది. గీత కార్మికుల ఉపాధి సంక్షోభంలో పడింది. ప్రభుత్వాలు గీత వృత్తిని చూసిన తీరు కార్మికులకు అనేక కష్టాలు తెచ్చిపెట్టింది. 2004 ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం రాగానే గీత కార్మికులపై కన్నెర్ర చేసింది. కల్తీకల్లు నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సింది పోయి మొత్తంగా గీత కార్మికులపైనే ఆంక్షలు పెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కల్లు విక్రయాలను నిషేధించింది. 2 జిల్లాల్లో తాటి, ఈత చెట్లు లేకపోయినా కల్తీకల్లు అమ్ముతున్నారని ప్రభుత్వం చెప్పుకుంది. ఈ నిర్ణయంతో హైదరాబాదులో 20,000 మందికి ఉపాధి లేకుండా పోయింది. అనేక మంది గల్ఫ్ దేశాల్లో వలస కార్మికులుగా మారారు. ఇంకొంతమంది ఇతర పనులకు మారిపోయారు. కల్లు నిషేధం పేరుతో నాటి ప్రభుత్వాలు మద్యం పెంచుకుని సొమ్ము చేసుకున్నాయి. ప్రభుత్వాల ఆదరణ లేకపోవడంతో క్రమంగా తాటి, ఈత చెట్లను నరికివేయడం కూడా పెరిగిపోయింది. గీత కార్మికుల బతుకులు మరింత భారంగా మారిపోయాయి. చెట్లు లేక వారికి పనులు పోతే వలసలు పోవడం వల్ల ఉన్న చెట్ల నుంచి కళ్ళు తీసేవారు తగ్గిపోయారు. అయితే తెలంగాణ వచ్చాక పరిస్థితిలో మార్పు వస్తోందని చెబుతున్నారు గీత కార్మికులు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం పెరగడం, హైదరాబాద్లోనూ కళ్ళు అమ్మకానికి అనుమతి రావడంతో వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. జిల్లాల్లోనూ గ్రామాల్లో హరితహారంలో భాగంగా తాటి, ఈత వనాలు పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా చెట్టు మీద నుంచి పడ్డటువంటి గీత కార్మికులకు 5,00,000 రూపాయల ఎక్స్గ్రేష ప్రకటించిండు. అది చేసినందుకు మన కేసీఆర్ గారికి, మా మంత్రి సరుగులు ఈటల రాజేందర్ గారికి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పోతే మా గీత కార్మికులకు 50 సంవత్సరాలు దాటినటువంటి గీత కార్మికులకు 1,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్ సుతం ప్రవేశపెట్టడం జరిగింది. అదొక్కటి సుతం మా గీత కార్మికులను గుర్తించుకొని 2,000 రూపాయలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మన తెలంగాణ మనకు వచ్చిన కాంక్షలు అంతకుముందు లేదు. అంతకుముందు ప్రభుత్వం ఇలాంటి ఇవి లేవు. మన తెలంగాణ మనకు వచ్చినాక ఈ మిషన్ కాకతీయ వర్క్లు నడిచి ఈ చెరులో కొన్ని ఈత చెట్లు పెట్టించుడు, కాళ్ళ చెట్లు పెట్టించుడు, అన్ని విధాలుగా మనకు మంచిగా చేసినాను. ఈ రెంటల్ గురించి గవర్నమెంట్ మాకు ఆదుకోవాలని, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు గొడవ గీత కార్మికులు, వాళ్ళని సుతా ఆదుకొని లేని వాళ్ళకు కంపల్సరీ ఇవ్వాలని కోరుతున్నాను. గీత కార్మికులకు 200 పెంచనుండే అంతకుముందు, దాన్ని వచ్చితేనే 50 సంవత్సరాల లోపలందరికీ 1,000 రూపాయల పెన్షన్ చేయబడినాయి తెలంగాణ రాష్ట్రం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం గీత కార్మికుల కోసం చెట్ల పెంపకము కట్టల మీద పెట్టడం జరిగింది. తెలంగాణ వచ్చాక ప్రభుత్వం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కళ్ళు విక్రయాలకు అనుమతించింది. దీంతో వేలాది మంది గీత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వరంగల్, కరీంనగర్ ప్రాంతాల నుంచి ఈత కళ్ళును తెచ్చి హైదరాబాదులో అమ్ముతున్నారు. ఫీజు లేకుండా
ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సొసైటీలు నడిపించుకుంటూ మాకు ఒక గుర్తింపు ఏర్పరిచినారు. సిటీలో గౌడ కులస్తులు అనే గుర్తింపు లేనిటువంటిది మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత మాకు మంచి గుర్తింపు తెచ్చినాడు. మేము పీజీ వర్క్ చదువుకున్నటువంటి వాళ్ళం, సిటీలో ఎటువంటి ఉపాధి లేని వాళ్ళకు మళ్ళీ ఈ కుల వృత్తిని మేల్కొల్పి మాలోప ఒక జాగృతిని ఏర్పరిచి గౌడ సంఘం, గౌడ కులస్తులు అని ఈ మధ్యవర్తి బీసీ కులంలో మాకు ఒక గుర్తింపు తెచ్చినాడు. కల్లుగీత కార్మికుల సంక్షేమ నిధులు కూడా పెరుగుతున్నాయి. 2015లో 9 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం 2016లో 9 కోట్ల 90 లక్షలిచ్చింది. ఈ నిధుల్ని రాష్ట్ర వ్యాప్తంగా తాటి, ఈత చెట్ల వనాలు పెంచడానికి ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఊరిలో 5 ఎకరాల స్థలం కేటాయించి చెట్లు పెంచే ఏర్పాట్లు చేస్తున్నారు. 2 సంవత్సరంగా ఇంతవరకు ఎవరు కళ్ళు తాగి చావలేదు. అంటే దీని పరిధి అందరికీ అర్థమైపోయింది ఏంటంటే, లాస్ట్ టైం గవర్నమెంట్ ఎంత కుమ్మకై ఆంధ్ర వాళ్ళు ఎంత మనకు మోసం చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు మాత్రము తెలంగాణలో గౌడ కులస్తులు అందరూ బాగున్నారు, జీవితాలన్నీ బాగుపడుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు కేసీఆర్ కూడా మాకు ఎక్స్టెన్షన్ కూడా కొత్త జియో తీస్తున్నారు. పద్మారావు గారు కూడా దానికి ఆమోదం తెలిపారు. అతి త్వరలోనే కొత్త జియో వస్తుంది. సిటీలో కూడా కలిసి ప్రతి ఒక్క సొసైటీకి 5 ఎకరాల పొలం భూమి ఇస్తున్నాడు. దాంట్లో మా సొంతంగా చెట్లు పెంచుకొని స్వచ్ఛమైన ఖర్చు కళ్ళు తెచ్చి అమ్మడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాము. గీత వృత్తికి ప్రోత్సాహం వల్ల కార్మికులతో పాటు అనుబంధంగా మరికొన్ని వర్గాలకు ఉపాధి దొరుకుతోంది. కుమ్మరి వాళ్లు తయారు చేసే గొబ్బల వినియోగం పెరిగింది, అలా వారికి ఉపాధి పెరిగింది. గతంలో చెట్లెక్కుతూ కిందపడి మరణించిన వారికి ప్రభుత్వాలు సాయం చెయ్యలేదు. తెలంగాణ ప్రభుత్వం మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించింది. మరణించిన గీత కార్మికుడికిచ్చే 1 లక్ష రూపాయల ఎక్స్గ్రేషియాను 5 లక్షలకు పెంచింది. దీంతోపాటు గీత కార్మికులకు ఆధునిక యంత్రాలు సమకూర్చాలని గౌడ సంఘాల నాయకులు కోరుతున్నారు. కొబ్బరి చెట్లలాగే తాడి చెట్టును హైబ్రిడ్ చేయటం వల్ల ప్రమాదాలను నివారించే అవకాశం ఉందంటున్నారు. యంత్రాల ద్వారా వాళ్ళ మరణాలను ఆపొచ్చు. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో, కేరళ లాంటి, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో యంత్రాలను ఉపయోగించి చెట్లెక్కుతున్నారు, కొబ్బరి చెట్లు ఎక్కుతున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా తాడి చెట్లు ఎక్కడానికి యంత్రాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తాడి చెట్టు అనేది హైబ్రిడ్ లేదు. ఇప్పుడు అన్ని కొబ్బరి చెట్లు మొదలుకుంటే మనకు మామిడి చెట్టు, జామ చెట్టు అన్నీ హైబ్రిడ్ అయ్యాయి. తాడి చెట్టును ఎందుకు మరి హైబ్రిడ్ చేస్తలేరు? హైబ్రిడ్ విత్తనంగా ఒక చెట్టులాగా మార్చడం వల్ల ఈ ఇందులో ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ సంక్షేమ చర్యలతో తమ జీవితాలు మారుతున్నాయంటున్నారు గీత కార్మికులు.